పెద్దవాళ్ళలో ఎక్కువ వినేది సార్ ఫ్రోజన్ షోల్డర్స్ అని చెప్పి వింటుంటారు. ఫ్రోజన్ షోల్డర్స్ అనేది పని చేయలేకపోతున్నాము, చేయి ఫుల్ గా లేపలేకపోతున్నామంటారు. సో అది దాని గురించి చెప్పండి. ఇది మెయిన్లీ పెద్దవాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ వస్తుంటది అన్నమాట. ఇది ఏంటి అంటే బేసిక్లీ ఇది నార్మల్ జాయింట్ లో క్యాప్సూల్ అనేది ఉంటది. ఆ క్యాప్సూల్ ఎక్కువ రిపీటేటివ్ యూజ్ వల్ల ఇంజురీ అయ్యి ఇన్ఫ్లమేషన్ అయ్యి మనకు ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది వస్తుంటది. ఈ షోల్డర్ల ఏంటి అంటే మూమెంట్, ఫస్ట్ దీంట్లో పెయిన్ ఉంటుంది. దీంట్లో 3 స్టేజెస్ ఉంటుంది, ఫ్రీజింగ్, ఫ్రోజన్, థానింగ్, థాయింగ్ అంటాం అనమాట. ఫ్రీజింగ్ ఏంటి అంటే షోల్డర్ పెయిన్ ఉంటుంది ఫ్రీజింగ్ లో, పెయిన్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. బేసిక్లీ ఈ యాంటీరియర్ రీజన్, పోస్టీరియర్ రీజన్ లో ఉంటుంది పెయిన్, బ్యాక్ సైడ్ పెయిన్ ఉంటుంది. బేసిక్లీ పేషెంట్ దాని తర్వాత మూవ్మెంట్ చేస్తున్నప్పుడు పెయిన్ వస్తుంది. స్టార్టింగ్ రేంజ్ ఆఫ్ మూవ్మెంట్స్ ఏమి ఉండదు, కొంచెం 90 డిగ్రీస్ అలా లేపంగానే పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంటది వాళ్ళకి. పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది, అది స్టార్టింగ్ స్టేజ్ అనమాట. పెయిన్ తో స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత పెయిన్ ఇన్ఫ్లమేషన్ పెరిగి లోపల సెప్టేషన్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఆ సెప్టేషన్ వల్ల మూమెంట్స్ అనేది రిస్ట్రిక్ట్ అయిపోతుంది. సో పేషెంట్ 30 డిగ్రీస్ లేపగలుగుతుంది, దానికన్నా ఎక్కువ లేపలేడు. మనం ఎంత ట్రై చేసినా కానీ లేపలేడు, స్టిఫ్ అయిపోతుంది హ్యాండ్. దీన్ని ఫ్రోజన్ స్టేజ్ అంటాం అనమాట. ఫ్రీజింగ్ తర్వాత సెకండ్ స్టేజ్ ఫ్రోజన్ అనమాట. ఇది మొత్తం స్టిఫ్ షోల్డర్ ఇది అది అయిపోతుంది. థర్డ్ స్టేజ్ ఏంటి అంటే రికవరీ స్టేజ్ అనమాట. సో ఇది ఈ స్టేజ్, ఇది ఫ్రోజన్ షోల్డర్ కూడా 18 మంత్స్ తర్వాత ఆటోమేటిక్ అదంతా అదే సబ్సైడ్ అయిపోతుంది. సో మనం ఏం ట్రీట్మెంట్ ఏం చేయకపోయినా ఇట్ విల్ రెడ్యూస్, బట్ మన ఆ 18 మంత్స్ మనం ఏం చేయలేకపోతాము, ఇది అది ఫుల్ ప్రాబ్లం ఉంటుంది, చేయలేపలేము. డైలీ డే టు డే వర్క్ లైక్ కోమ్, హెంగ్ హెయిర్, షర్ట్ వేసుకోవడము, ఇవి కూడా ఏం చేయలేకపోతాం అనమాట ఈ షోల్డర్ వల్ల. సో దానివల్ల చాలామంది ముందే వస్తారనమాట. ముందే వచ్చి మేము టాబ్లెట్స్, నాన్ స్టీరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటాం, ఎన్ఏసీఐడ్స్, అవి ఇస్తాము. అవి ఇచ్చి కొంచెం పెయిన్ రిలీఫ్ తక్కువ చేయడానికి ట్రై చేస్తాము. ఫిజియోథెరపీతో మూమెంట్స్ అవి ఇవి చేస్తాము, లైక్ రొటేషన్ మూమెంట్స్, లిఫ్టింగ్, ఎక్స్టెన్షన్, ఫ్లెక్షన్, ఆ మూమెంట్స్ అన్నీ స్ట్రెంథనింగ్ లాగా, మజిల్ స్ట్రెంథనింగ్ మూమెంట్స్ అవన్నీ చేపిస్తుంటాము. అవన్నీ చేపిస్తుంటే ఏంటి అంటే కొంచెం ప్రోగ్రెస్ ఫ్రోజన్. సో సెకండ్ స్టేజ్ పోకుండా ఫ్రోజన్ ఫ్రీజింగ్ స్టేజ్లోనే ఆపేసి ఇది చేస్తాం. కొందరికి ఇవన్నీ చేసినా కానీ ఫ్రీజింగ్ స్టేజ్లోకి వెళ్తారు. ఫ్రోజన్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మూమెంట్ చేసుకోలేరు. సో వాళ్ళకి ఏంది అంటే స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చన్నా, లేకపోతే మొత్తం మత్తిస్తామన్నమాట. జనరల్ అనెస్థీషియా, షార్ట్ జీఏ ఇచ్చి మేమే మూమెంట్స్ చేస్తామన్నమాట. వాళ్ళకి అప్పుడు రిలాక్స్ అయిపోతాయి మజిల్స్ అన్ని, రిలాక్స్ అయిపోతే మూమెంట్స్ చేసి ఆ అడెషన్స్, సెప్టేషన్స్ అవన్నీ ఫామ్ అయినాయి, బ్రేక్ చేస్తామన్నమాట. సో బ్రేక్ చేసి లోపల ఇన్ఫ్లమేషన్ వల్ల, షుగర్ ఉండడం వల్ల, లేకపోతే రిపీటేటివ్ యూజ్ వల్ల, దీనివల్ల మనకు ఇది అనేది అవుతుంటుంది అనమాట. ఈ సెప్టేషన్స్ అవన్నీ వస్తుంటాయి. సో అది బ్రేక్ చేయడము అవన్నీ చేసి కొంచెం రిలీఫ్ ఉంటుంది. సో ఇలా రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి కదా సార్. సో బేసిక్లీ ఎల్డర్స్కి ప్రివెన్షన్ అంటే ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఏం చేయాలి? బేసిక్లీ ప్రివెన్షన్ అనేది ఇది ఒకసారి వస్తే మాత్రం ప్రివెంట్ ఏం చేయలేము. రాకుండా ఉండడానికి కొంచెం షోల్డర్ ఎక్సర్సైజెస్ ఇవి అవి చేస్తుంటే, మనకు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ లాగానే చేస్తుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఇంకా బేసిక్లీ ఇది చాలామందికి షుగర్, లైక్ 70% షుగర్ ఉన్న వాళ్ళకే వస్తుంది అనమాట ఇది. సో ఆ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడము ఇవి అవి చేసుకుంటే ఈ ఫ్రోజన్ షోల్డర్ రాకుండా అవన్నీ చేస్తే సరిపోతుంది.